Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఇంకా పత్రికల్లో ఒక పత్రిక ఉంది, దాని తంతు చూస్తే నవ్వాలో ఏడవాలో అర్థం కానటువంటి పరిస్థితి. దాని పేరే ఆంధ్రజ్యోతి. జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి ప్రధానమంత్రి గారిని కలిస్తే ఏం రాస్తారండి హెడ్డింగ్లు? నాకు అర్థంగా జర్నలిజం ఇదేనా? ఇదేనా నేర్చుకున్న జర్నలిజం? ఏం రాస్తారండి? కోర్టుపై కంప్లైంట్ అంట. జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి ప్రధానమంత్రి గారి దగ్గరికి వెళ్ళి న్యాయ వ్యవస్థ మీద కంప్లైంట్ చేశారంట. నాకు అర్థం న్యాయ వ్యవస్థ మీద కంప్లైంట్ చేయడానికి ఏమైనా న్యాయ వ్యవస్థకు అధిపతి ప్రధానమంత్రి? ప్రధానమంత్రి గారు చెప్తే చెప్పిన దాని ప్రకారం న్యాయ వ్యవస్థ నడుస్తుందా? అసలు అప్పుడు కంప్లైంట్ చేయాల్సిన అవసరం మాకేంటని అడుగుతా ఉన్నా. ఇది రాస్తాడు, పని చేసుకొని ఇవ్వడం లేదని ప్రధానికి జగన్ ఫిర్యాదు. ఇప్పటికీ అమిత్ షా గురించి చెప్పారు కదా, అమిత్ షాకి దాని గురించి మాట్లాడబోదు అంటాడు ఈయన. ఇంకా న్యాయ వ్యవస్థను బురదల్లొద్దు అని అమిత్ షా గారు చెప్పాడు. అమిత్ షా గారిని కలిసినప్పుడు న్యాయ వ్యవస్థపై బురద జల్లొద్దు జగన్కు అమిత్ షా స్పష్టీకరణ. రాష్ట్ర సర్కారు చేసే తప్పిదాలు ఈ రకంగా రాస్తారు. అమిత్ షా గురించి వెళ్తే న్యాయ వ్యవస్థ గురించి మొరబెట్టుకున్నాడని ఇది నాకు అర్థం కాలేదయ్యా. ఈ హెడ్డింగ్ రాస్తా, ఇంకా చాలా హెడ్డింగ్స్ ఉన్నాయి చూపిస్తా. ఎక్కడి నుంచి వచ్చింది సమాచారం నాకు అర్థం కాలేదు. మీ స్టింగర్ ఏమైనా అక్కడ ఉన్నాడా? లేకపోతే మీరు ఆయన పేరేంటి రాధాకృష్ణ గారు బల్ల కింద ఏమైనా ఉన్నాడా? ప్రధానమంత్రి ముఖ్యమంత్రి కూర్చుని మాట్లాడుకుంటుంటే ఈ బల్ల కింద ఏమన్నా దూరాడా రాధాకృష్ణ? బకీరా బల్ల కింద రాధాకృష్ణ బకీరా అయ్యా, బల్ల కింద దూరి ఇవన్నీ రాస్తున్నావా? సిగ్గుందా నీకని అడుగుతా ఉన్నా. రాతలేమిటని అడుగుతా ఉన్నా. ప్రధానమంత్రి ముఖ్యమంత్రి మాట్లాడుకుంటుంటే అవి మాట్లాడుకున్నట్టుగా మీరు రాసేస్తున్నారే. బల్ల కింద దూరేమైనా రాస్తున్నారా బకీరా గారు? మీరు బకీరా పనులు చేస్తుందే ఈ తెలుగుదేశం బకారా గారులేమో ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారా? మళ్ళీ అనుకోడు చూడండి, ఇలాగైతే ఎలా? రాష్ట్ర సర్కారు చర్యల్లో తప్పుడు సంకేతాలు అని ప్రధానమంత్రి గారు అన్నారంట. గతంలో ప్రధానమంత్రి గారిని కలిసినప్పుడల్లా ఇలాంటి కట్టు కథలు రాసి ప్రజల్ని మధ్య పెట్టేటటువంటి కార్యక్రమం చేస్తుంటారు. మండలి రద్దు చేయమని జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి కలిశాడట. పాలన అభివృద్ధి వికేంద్రీకరణకే మూడు రాజధానులు ఏదేదో రాసేస్తుంటారు. అమరావతి అక్కర్లేదు అని రాశారు అని కలిశారట. ప్రత్యేక హోదా గురించి అడుగుతూనే ఉంటా అని రాశారు. ఇవన్నీ కూడా మాట తప్పడం మన మర్యాద, మన పార్లమెంటు హోదా అఖిలపక్ష సాక్షిగా సీఎం జగన్ ఆక్రోశం, నవరత్నాలకు చేయూత. సో ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్ని రాతలు ఆంధ్రజ్యోతిలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానమంత్రిని అమిత్ షాని కేంద్ర మంత్రుల్ని కలిసినప్పుడల్లా కూడా ఏదేదో అసలు జరిగింది ఒకటి రాసేది ఒకటి, ఏం జరుగుతుందో లోపల వీళ్ళకి తెలిసినట్టు బల్ల కింద దూరి కూర్చున్నట్టుగా బకీరా బల్ల కింద రాధాకృష్ణ లాగా వ్యవహరిస్తే ఏంది నాకు అర్థం కాలేదు. ఒక పత్రికేనది అది, ఈ పత్రిక ఇలా విషపూరితంగా రాస్తూ ఉంటే ఏం చెప్పాలి నాకు అర్థం కాలేదు. సిగ్గుసర ఉండాలని మనం చేస్తున్నా. ఇన్ని రాస్తుంటే మళ్ళా తెలుగుదేశం అది ఏం జరిగిందో చెప్పండి. వాడు రాస్తున్నారుగా, ఇదో జరిగిందని రాస్తున్నాడు బకీరా. రాస్తున్నప్పుడు దాన్నన్నా నమ్మాలిగా మీరు, దాన్ని నమ్మరు. ఏం జరిగిందో చెప్పండి. రాధాకృష్ణ చెప్పిందల్లా నమ్మండి అయ్యా, కనీసం బకీరా చెప్పిందల్లా నమ్మండి. చివరికి బకీరా, చివరికి మీ తెలుగుదేశం వాళ్ళే నమ్మనటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితికి మీ పత్రిక వచ్చింది. మమ్మల్ని అడుగుతా ఉన్నారు ఏం జరిగిందో చెప్పండి, ఏం జరిగిందో చెప్పండి అని. కాబట్టి ఒక పత్రికా విలువలు లేని జర్నలిజాన్ని పాటించేటటువంటి ఒక దుర్మార్గమైనటువంటి పత్రిక ఈ బకారా పత్రిక, బకీరే పత్రిక. బల్ల కింద రాధాకృష్ణ చేసి రాద్ధాంతం చేయాలనే ప్రయత్నం చేస్తుంటే ఎవరికయ్యే పట్టింది నాకు అర్థం కాలేదు. మేము చిత్తశుద్ధిగా ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడుతున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రయోజనాల కోసం అనేక సందర్భాల్లో కేంద్రంతో చర్చిస్తాం, అనేక సందర్భాల్లో కేంద్రంతో మాట్లాడతాం, డిమాండ్ చేస్తాం, సామరస్యంగా సమస్యలు పరిష్కరించుకునే కార్యక్రమం చేస్తాం, అనేక సందర్భాల్లో కలవలసి వస్తే కలుస్తాం, ప్రధానమంత్రిని రాష్ట్రపతిని హోంమంత్రిని మిగతా మంత్రుల్ని అందరినీ కలిసేటటువంటి కార్యక్రమం చేసి రాష్ట్ర అభివృద్ధి మా జయం తప్ప మరొకటి కాదు,
కేసులకు భయపడం, రాష్ట్ర ప్రయోజనాల కోసం వ్యక్తిగతంగా ఏది చెయ్యం, రాష్ట్ర ప్రయోజనాల కోసం సమిష్టిగా చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి ఈ మాకు ఇచ్చినటువంటి 5 సంవత్సరాల కాలంలో రాష్ట్ర అభివృద్ధి జయంగా ముందుకు కదిలేటటువంటి జగన్మోహన్ రెడ్డి గారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్ప మరొకటి కాదనేది మీకు సవినయంగా మనవి చేస్తున్నాం. ఇలాంటి పిచ్చి రాతలు దయచేసి నమ్మకండి. సరే, రాధాకృష్ణ అనేవాడి బుద్ధి జ్ఞానం ఉండదు, ఆయన రాసేది రాస్తూనే ఉంటాడు, కానీ ప్రజలు నమ్మవలసినటువంటి అవసరం లేదని ఈ సందర్భంగా మీకు చెప్పదలుచుకున్నాను.